subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సంచలనం సరళేరు నీకెవ్వరు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించగా లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పిన మాటలతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఫ్యాన్స్లోనూ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, మహేష్ బాబు కెరియర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఒక్కడు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఈ సినిమానే మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో మహేష్ గుణశేఖర్కి మరో అవకాశమిచ్చారు. ఈసారి గుణశేఖర్ మహేష్తో అర్జున్ అనే సినిమా తీశారు. కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ఈ సినిమా మహేష్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మహేష్ బాబు అతడూ సినిమా చేశారు. మహేష్ని సరికొత్తగా చూపించిన ఈ విభిన్న కథాచిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వెండితెర మీద ఎంత హిట్ అయిందో బుల్లితెర మీద కూడా అంతకుమించి హిట్ అయింది. టీవీలో ఎప్పుడు ఈ సినిమా వచ్చినా టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్లో వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతడు సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో. ఇంత మంచి సినిమా ఇచ్చిన త్రివిక్రమ్కి మహేష్ బాబు మరో అవకాశమిచ్చాడు. ఈసారి త్రివిక్రమ్ మహేష్తో కలేజా సినిమా చేశారు. ఈ సినిమా మహేష్లో ఉన్న కామెడీ యాంగిల్ని పరిచయం చేసింది. ఇక మహేష్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అంటే పోకిరి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. అప్పటి వరకు ఏ తెలుగు సినిమా సాధించని విధంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. తన కెరియర్ని మలుపు తిప్పిన ఇంతటి సంచలన చిత్రాన్ని అందించిన పూరి జగన్నాథ్కి మహేష్ మరో అవకాశమిచ్చాడు. ఈసారి పూరి మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ సినిమా తీశాడు. ఈ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ సాధించటం విశేషం. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడొస్తుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలకు మహేష్ మరో అవకాశమిచ్చారు. ఈసారి మహేష్ బాబుతో శ్రీకాంత్ అడ్డాలా బ్రహ్మోత్సవం సినిమా తీశారు. అలాగే మహేష్తో దూకుడు అనే సెన్సేషనల్ హిట్ మూవీని అందించిన శ్రీనువైట్లకు మరో అవకాశమిచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఆగడు. మహేష్తో కొరటాల శివ శ్రీమంతుడు సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వటంతో కొరటాల శివకు మరో అవకాశమిచ్చారు. ఈసారి కొరటాల మహేష్తో భరత అనే నేను సినిమా తీశారు. ఇది కూడా ఘన విజయం సాధించింది. తాజాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్తో సరళేరు నీకెవరు సినిమా తెరకెక్కించడం, ఈ సినిమా సంచలన విజయం సాధించటం తెలిసిందే. సక్సెస్ఫుల్ మూవీ ఇచ్చిన అనిల్ రావిపూడికి మహేష్ మరో అవకాశమిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబే ఓ ఇంటర్వ్యూలో తెలియచేశారు. మహేష్ తదుపరి చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. అనిల్ రావిపూడి F2 సీక్వెల్ F3 ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని మహేష్ ప్రకటించారు. మహేష్ని మాస్గా, పవర్ఫుల్గా, అద్భుతంగా చూపించిన అనిల్ రావిపూడికి మరో అవకాశమివ్వడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అనిల్ రావిపూడి ఈసారి మహేష్ని ఇంకెలా చూపిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.